हेलो गाइस वेलकम बैक टू अवर चैनल ऑलरेडी स्पेक्ट्रम लो डिफरेंट डिफरेंट वीडियोस चेस्तुन्नाम कदंडी कंटिन्यूशन मीरु प्लेलिस्ट लो चूडंडी प्लेलिस्ट लो चूसिनट्टयिते बुक लो ए सीक्वेंस लो अयिते उंदो अदे सीक्वेंस लो उंडे वीडियोस कूडा अंड चाला मंदी कूडा వాచ్ చేస్తున్నారు కంప్లీట్గా వాచ్ చేయండి అప్పుడే మీకు అక్కడ కాన్సెప్ట్ అనేది క్లారిటీ వస్తుంది వన్ ఆర్ టూ మినిట్స్ చూసి స్కిప్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్ళడం వల్ల పెద్ద ఉపయోగం అనేది ఉండదు సో ఈవెన్ మీకు ఇప్పుడు అది వీడియో చూసే టైం లేకపోయినా అలా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని విన్నా సరే ఏదో ఒక పని చేసుకుంటూ మీకు ఆ కాన్సెప్ట్ అనేది క్లియర్ అవుతుంది సో ఇప్పుడు మైసూర్ రెసిస్టెన్స్ టు ద కంపెనీ అంటే మైసూర్ వాళ్ళకి కంపెనీకి ఎలా ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య డిఫరెన్సెస్ అసలు అది ఏమైంది అనేది మనం చూద్దాము ఫస్ట్లీ వడయార్ మైసూర్ డైనెస్టీ వడయార్ డైనెస్టీ లేదా మైసూర్ డైనెస్టీ అండి ఈ బ్యాటిల్ ఆఫ్ తలికోట 1565లో ఈ బ్యాటిల్ ఆఫ్ తలికోట ఎప్పుడైతే అయిపోయిందో ఈ గ్రేట్ కింగ్డమ్ ఆఫ్ విజయనగర అనేది పడిపోయిందని చెప్పొచ్చు దాంతో చాలా చాలా చిన్న చిన్న కింగ్డమ్స్ అనేది ఎమర్జ్ అయ్యాయి అయితే 1612లో ఒక హిందూ కింగ్డమ్ వడయార్స్ మైసూర్ రీజియన్లో బిగిన్ అయ్యారని చెప్పొచ్చు అయితే అందులో చిక్కా కృష్ణరాజ వడయార్ 1734 నుంచి 1766 దాకా రూల్ చేశాడు అయితే సెకండ్ హాఫ్ ఆఫ్ ద 18th సెంచరీలో మైసూర్ ఒక మంచి పవర్ఫుల్గా అయ్యింది అండర్ ద లీడర్షిప్ ఆఫ్ హైదర్ అలీ మళ్ళీ ఆయన సన్ అయిన టిప్పు సుల్తాను ఇంగ్లీష్ వాళ్ళు ఏం ఫీల్ అయ్యారంటే పొలిటికల్గా అంటే రాజకీయ పరంగా కానివ్వండి లేదు ఆ సౌత్ ఇండియాలో కమర్షియల్ ఇంట్రెస్ట్స్ ఈ వ్యాపార ఇదంతా కూడా మొత్తం ఈ మైసూర్ హైదర్ అలీ చేతుల్లో టిప్పూస్ కంట్రోల్లో ఉన్నాయి ఇంకొకటి ఫ్రెంచ్ వాళ్ళు అక్కడ బాగా స్ట్రాంగ్గా ఉన్నారు ఆ మలబార్ కోస్ట్ మొత్తంలో కూడా సో ఈ మైసూర్స్ పవర్ ఏదైతే ఉందో అది ఇంగ్లీష్ వాళ్ళకి మద్రాస్ పైన కంట్రోల్కి కూడా ఒక థ్రెట్ అని చెప్పి ఫీల్ అయ్యారని చెప్పొచ్చు అయితే హైదర్ అలీ ఎలా బిగిన్ అయ్యాడు అనేది మనం చూసినట్టయితే ఎర్లీ 18th సెంచరీలో ఇద్దరు బ్రదర్స్ నాంజారాజు దేవరాజు నాంజారాజు ఏమో సర్వాధికారి నెక్స్ట్ దేవరాజు ఏమో దుల్వయ్ అండి వీళ్ళిద్దరూ ఏంటంటే అప్పుడు చిక్కా కృష్ణరాజా వడయార్ని ఒక మియర్ పప్పెట్గా చేశారు హైదర్ అలీ ఆయన 1721లో ఇక అంటే పెద్దగా ఒక చరిత్ర అంత పెద్ద చరిత్ర ఏమి లేని ఒక అబ్స్క్యూర్ ఫ్యామిలీ అంటే ఒక క్లారిటీ లేదు ఆయన ఎక్కడ పుట్టాడు అనేది 1731లో ఆయన పుట్టి హీ స్టార్టెడ్ హిస్ కెరియర్ ఈ గుర్రం పైన జస్ట్ ఆర్మీ వాళ్ళ మిలిటరీలో ఒక మనిషిగా బిగిన్ అయ్యాడు అండర్ ద మినిస్టర్స్ నాంజారాజు దేవరాజు ఈ హైదర్ అలీ పెద్ద ఎడ్యుకేటెడ్ ఏం కాదు అన్ఎడ్యుకేటెడే అయినప్పటికీ కూడా ఆయన చాలా చాలా తెలివిగా ఉండేవాడు అండ్ మంచి డిటర్మినేషన్ మంచి ఎనర్జీ అనేది ఆయనలో ఉండేది సో అదే టైంలో ఏమవుతూ ఉండేదంటే ఒక పక్క నుంచి మరాఠాస్ ఇంకో పక్క నుంచి నిజాం వాళ్ళు ఈ మైసూర్ టెరిటరీస్ని ఆక్యుపై చేసుకోవడానికి చుట్టూ వచ్చేస్తూ ఉండేవాళ్ళు సో ఆర్థికంగా డిమాండ్స్ అనేది మైసూర్కి ఎక్కువయ్యాయి అండ్ ఫినాన్షియల్గా ఆర్థికంగా నెక్స్ట్ పొలిటికల్గా కూడా మైసూర్ చాలా వీక్ అయింది అని చెప్పొచ్చు సో అప్పుడు లీడర్ ఎలా ఉండాలి అంటే మంచి మిలిటరీ పరంగా మంచి స్ట్రాంగ్గా ఉన్న లీడర్ కావాల్సి వచ్చింది సో ఆ టైంలో ఆ వాట్ ఎవర్ అప్పుడు ఈ పరిస్థితులన్నింటినీ కూడా సూటబుల్గా ఫుల్ఫిల్ చేసేలాగా హైదర్ అలీ ఉన్నాడు ఇంకా ఎలా అయినా రూలర్గా 1761లో హైదర్ అలీ అయ్యాడనమాట తర్వాత ఆయన ఎలా అన్నా వాటెవర్ కాపాడుకోవాలి తన సామ్రాజ్యాన్ని అని చెప్పి మరాఠాస్ది స్విఫ్ట్ క్యావెలరీ అండి క్యావెలరీ అంటే గుర్రాలపైన మనుషులు అశ్వం గుర్రాలపైన యుద్ధం చేసేవాళ్ళు ఎక్కువ వాళ్ళకి అది మంచి స్ట్రెంగ్త్ మరాఠాస్కి అయితే ఆ మరాఠాస్ని తట్టుకోవాలి అంటే ఫ్రెంచ్ ట్రైన్డ్ ఆర్మీ ఉంటారు కదా వాళ్ళది ఎఫెక్టివ్ ఆర్టిలరీ అంటే ఈ గన్నులు ఫిరంగులతో యుద్ధం అవనేది పెడితే మనం విన్ అవుతాము అనేది గమనించుకున్నాడు సో ఈ ఎలా అన్నా సరే ఆర్మ్స్ని అంతా కూడా మనం మ్యానుఫ్యాక్చర్ చెయ్యాలి అని చెప్పి హైదర్ అలీ అనుకోవడం జరిగింది సో ఫ్రెంచ్ వాళ్ళ హెల్ప్తో దిందుగల్లో ఇప్పుడు దిందుగల్లో తమిళనాడులో ఉందండి దిందుగల్లో ఈ ఆర్మ్స్ ఫ్యాక్టరీ అనేది పెట్టారు అండ్ ఈ వెస్టర్న్ మెథడ్స్ ఈ ఆర్మీని ట్రైన్ చేసే మెథడ్స్ అన్నీ కూడా ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు నెక్స్ట్ ఆయన స్కిల్తో ఆయన శత్రువుల్ని చాలా నేకగా చాలా తెలివిగా ఎదుర్కొనేవాడు ఆయన మిలిటరీ స్కిల్లో చాలా బాగా అంటే ఆయన సుపీరియారిటీ వల్ల డోర్బలాపూర్ సేరా బెద్నూరు హోస్కోట్ ఇవన్నీ కూడా 1761-63 మధ్యలో ఆయన ఆక్రమించేసుకున్నాడు అండ్ పాలిగర్స్ ఆఫ్
సౌత్ ఇండియా నుంచి ఈ ఎప్పుడైతే పానీపట్ యుద్ధం నుంచి ఐ మీన్ టు సే పానీపట్ యుద్ధం నుంచి మరాఠాస్ మళ్ళీ కొంచెం కోలుకుంటూ ఉన్నారో మాధవరావు మళ్ళీ అటాక్ చేశాడండి మైసూర్ని అటాక్ చేసి హైదర్ అలీని మూడు సార్లు డిఫీట్ చేశాడు 1764లో 1766లో మళ్ళీ 1771లో సో మళ్ళీ ఒక పీస్ రెండింటికి ఇద్దరికి మధ్య ఒక శాంతియుతం కలగాలి అని చెప్పి హైదర్ అలీ ఏంటంటే మీరు ఎక్కువ హైదర్ అలీని ఎక్కువ అమౌంట్ అనేది డిమాండ్ చేశారు బట్ మాధవరావు డెత్ మాధవరావు 1772లో ఎప్పుడైతే చనిపోయాడో మళ్ళీ హైదర్ అలీ మరాఠాస్ పైన ఎన్నోసార్లు యుద్ధాలు చేయడం జరిగింది సో డ్యూరింగ్ 1774-76లో మొత్తం ఏదైతే వాళ్ళ టెరిటరీస్ ఏవైతే నష్టపోయారో అవన్నీ కూడా వాళ్ళు మళ్ళీ చేజిక్కించుకొని మళ్ళీ న్యూ ఏరియాస్ కూడా క్యాప్చర్ చేసుకున్నారు అని చెప్పొచ్చు సో ఇప్పుడు ఫస్ట్ యాంగ్లో మైసూర్ వారి గురించి చూద్దామండి ఇది 1767 నుంచి 1769 మధ్యలో జరిగింది ఈ వార్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం చూసినట్టయితే ఇంగ్లీష్ వాళ్ళు అప్పటికే ఈ బెంగాల్ పైన ఈజీగా విన్ అయిపోయారు సో వీళ్ళకి మంచి అంటే మా మిలిటరీకి మంచి స్ట్రెంగ్త్ ఉంది అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు ఫైండ్అవుట్ చేసుకోవడం జరిగింది నెక్స్ట్ 1766లో ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళు నిజాం ఆఫ్ హైదరాబాద్తో ఒక ట్రీటీకి వచ్చారు ఏంటి అంటే ఆయన నార్థన్ సర్కార్స్ అంతా కూడా బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేయాలి ఇచ్చేస్తే ఈ హైదర్ అలీ నుంచి నవాబ్ని మిమ్మల్ని మేము కాపాడతాము హైదర్ అలీ అటాక్ నుంచి అని చెప్పి ఇద్దరు కూడా ట్రీటీకి వచ్చారనమాట అయితే హైదర్ అలీకి అప్పటికే నవాబ్ ఆఫ్ ఆర్కోట్తో డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి మరాఠాస్తో కూడా డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి సో ఏమైంది నిజాం వాళ్ళు మరాఠాస్ ఇంగ్లీష్ వాళ్ళు ముగ్గురు కూడా కలిసి హైదర్ అలీ పైన యుద్ధం చెయ్యాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు బట్ హైదర్ అలీ తెలివిగా ఏం చేశాడు అంటే మరాఠాస్ని న్యూట్రల్ చేసాడు అండ్ ఈ వాట్ ఎవర్ ఆ టెరిటరీస్ మొత్తం కూడా నిజాంది మొత్తం ఐ మీన్ టు సే వాళ్ళకి ఇస్తాము అని చెప్పి సో నిజాం వాళ్ళతో కలిసి నవాబ్ ఆఫ్ ఆర్కోట్ పైన యుద్ధానికి అనేది వెళ్ళారు సో వార్ అనేది ఆల్మోస్ట్ ఒక సంవత్సరంన్నర కాలం వరకు కంటిన్యూ అయింది ఒక కంక్లూజన్ అనేది రాకుండా అయితే ఈ హైదర్ అలీ తన స్ట్రాటజీని మార్చి ఏం చేశాడంటే మద్రాస్ ఫోర్ట్ గేట్స్ ముందుకు వెళ్ళి ఉన్నాడు అప్పటికక్కడ బోల్డ్ అంత గందరగోళం అయ్యేసరికి ఇంగ్లీష్ వాళ్ళు ఇంత ఏదో ఒకటి మాట్లాడుకోవాలి ఇంకా తప్పని పరిస్థితుల్లో ఒక ట్రీటీకి అనేది రావడం జరిగింది 4 April 1769 ట్రీటీ ఆఫ్ మద్రాస్ అన్నమాట ఈ ట్రీటీలో ఏంటి అంటే ప్రిజనర్స్ ఉంటారు కదా ఈ ప్రిజనర్స్ని అందరినీ కూడా ఇచ్చేయడం అండ్ హైదర్ అలీ వాజ్ ప్రామిస్డ్ బ్రిటిష్ వాళ్ళు ఏం ప్రామిస్ చేశారంటే ఎవరన్నా హైదర్ అలీ పైన అటాక్ చేస్తే హైదర్ అలీకి మేము సపోర్ట్గా మేము నిలబడతాము అని చెప్పి ఒక ట్రీటీ అనేది ఫ్రేమ్ చేసుకున్నారు నెక్స్ట్ సెకండ్ యాంగ్లో మైసూర్ వార్ అండి ఇది 1780 నుంచి 1784 దాకా జరిగింది దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మనం చూసినట్టయితే హైదర్ అలీకి వీళ్ళకి ట్రీటీ ఆఫ్ మద్రాస్ జరిగిందని చెప్పాం కదా దాని ప్రకారం ఏంటి అంటే హైదర్ అలీకి ఎప్పుడన్నా ఎవరన్నా హైదర్ అలీ పైన వస్తే బ్రిటిష్ వాళ్ళు సపోర్ట్కి వస్తాము అని చెప్పారు బట్ 1771లో హైదర్ అలీ పైన మరాఠాస్ అటాక్కి వచ్చారండి బట్ ఇంగ్లీష్ వాళ్ళు హెల్ప్ చేయడానికి రాలేదు సో ఆ నమ్మకం అనేది కోల్పోయారని చెప్పి హైదర్ అలీకి కోపం వచ్చింది ఇంకొకటి ఏంటి అంటే హైదర్ అలీకి ఫ్రెంచ్ వాళ్ళు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు ఇంగ్లీష్ వాళ్ళకన్నా ఆర్మీ రిక్వైర్మెంట్స్లు ఈ గన్నులు ఇవన్నీ సప్లై చేయడానికి వేటికైనా కూడా ఫ్రెంచ్ వాళ్ళు మనకు బాగున్నారు ఇంగ్లీష్ వాళ్ళు అంత సపోర్టివ్గా లేరు అని ఫీలింగ్ కలిగింది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ మహి అనే ప్లేస్ మొత్తం కూడా ఫ్రెంచ్ పొజిషన్లో ఉందండి అంటే మలబార్ కోస్ట్లో ఉన్న మహి అనే ప్లేస్ మొత్తం ఫ్రెంచ్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉంది అయితే ఫ్రెంచ్ వార్ మెటీరియల్ అంతా కూడా మైసూర్కి తెప్పించారు మీన్వైల్ అదే టైంలో ఏమైందంటే అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనేది జరుగుతూ ఉంది అప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు ఆపోజిట్ పార్టీస్ అయ్యి వాళ్ళ మధ్య అక్కడ యుద్ధం అనేది అక్కడ అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు అయితే ఈ సర్కమ్స్టాన్సెస్లో ఈ హైదర్ అలీ ఫ్రెండ్షిప్ ఈ ఫ్రెంచ్ హైదర్ అలీ ఫ్రెండ్షిప్ అనేది ఇంగ్లీష్ వాళ్ళకి ఇంకా కన్సర్న్ అయిపోయింది సో వాళ్ళు ఏమనుకున్నారంటే ఆ మాహి ప్లేస్ అంతా కూడా మనం క్యాప్చర్ చేయాలి బికాజ్ ఫ్రెంచ్
ఫ్రెంచ్ వాళ్ళంతా కూడా హైదర్కి హైదర్ అలీకి మీరు మాహీ ప్లేస్ని జాగ్రత్త చేయండి అని చెప్పి అప్పచెప్పడం జరిగింది. సో హైదర్ అలీ ఏమనుకున్నాడంటే ఇది ఒక డైరెక్ట్ ఛాలెంజ్, ఒకవేళ వాళ్ళు కనుక మాహీ ప్లేస్ని ఆక్యుపై చేస్తే ఇది మన అథారిటీకి మన గౌరవానికి మన అథారిటీకి ఇది ఒక డైరెక్ట్ ఛాలెంజ్ అని చెప్పి హైదర్ అలీ తీసుకోవడం జరిగింది. అయితే వార్ కోర్స్ ఎలా జరిగిందంటే హైదర్ అలీ ఏం చేశాడంటే ఈ ఇంగ్లీష్ వాళ్ళపైన యాంటీగా మరాఠాస్తో నిజాంతో కలిసి ముగ్గురు కూడా ఒక ఎలియన్స్ ఫామ్ అయ్యి మీన్ టు సే వాళ్ళు కర్ణాటిక్లో కర్ణాటిక్ వార్ అటాక్ ఇన్ ద కర్ణాటిక్లో ఆర్కోట్ క్యాప్చర్ చేశారు. అండ్ తర్వాత ఇంగ్లీష్ ఆర్మీని కూడా అండర్ కొలనల్ బెయిలీ 1781లో ఇంగ్లీష్ ఆర్మీని కూడా ఓడించడం జరిగింది. అదే టైంలో ఏం చేశారంటే ఇంగ్లీష్ వాళ్ళు ఈ మరాఠాస్ని అండ్ నిజాంని హైదర్ సైడ్ నుంచి విడదీశారంటే మళ్ళీ మాట్లాడి మీరు ఆయనకు సపోర్ట్ చేయొద్దు అది ఇది అని చెప్పి ఆ ముగ్గురిని కూడా విడదీసేయడం జరిగింది. బట్ హైదర్ అలీ అసలు ఏమీ ఇదవ్వకుండా బోల్డ్గా ఇంగ్లీష్ వాళ్ళపైన యుద్ధం అనేది చేశాడు. అండ్ పోర్టోనోవా ఇన్ నవంబర్ 1781లో డిఫీట్ అయితే అయ్యాడు. హవెవర్ ఇదంతా కూడా జరుగుతూనే ఉంది. అండ్ ఇంగ్లీష్ వాళ్ళని ఆ ఇంగ్లీష్ వాళ్ళ కమాండర్ని బ్రెయిత్వెయిట్ ఆయన్ని వీళ్ళు క్యాప్చర్ చేయడం జరిగింది. ఇంకా ఇది ఎంతకీ కూడా ఇది ఒక వార్ అనేది కంక్లూడ్ అవ్వట్లేదు. అయితే ఆల్ ఆఫ్ ఎ సడన్ 1782లో డిసెంబర్ 7th హైదర్ అలీ క్యాన్సర్తో చనిపోయాడు. అయితే ఆ తర్వాత ఆయన కొడుకైన టిప్పు సుల్తాను ఒక 1 ఇయర్ పాటు ఈ వార్ అనేది కంటిన్యూ చేశాడనమాట. పాజిటివ్ అవుట్కమ్ అయితే ఏదీ లేదు, అటు కానీ ఇటు కానీ పాజిటివ్ అవుట్కమ్ అయితే ఏమీ కూడా రాలేదు. కాబట్టి ఇంకా ఈ ఒక కంక్లూషన్ లేని వార్ అని చెప్పి రెండు సైడ్స్ ఇంగ్లీష్ వాళ్ళు అవనివ్వండి ఇటు వీళ్ళు అవనివ్వండి ఇద్దరు కూడా వెక్స్ అయిపోయి ఒక కంక్లూషన్కి అనేది వద్దామని చెప్పి నెగోషియేషన్కి వచ్చి ట్రీటీ ఆఫ్ మ్యాంగ్లూర్ మార్చ్ 1784లో ట్రీటీ ఆఫ్ మ్యాంగ్లూర్ అనేది చేసుకున్నారు. దీని ద్వారా ఏంటి అంటే మీరు ఎవరి వాళ్ళకి అంటే ఆక్రమించుకున్న టెరిటరీస్ ఎవరి వాళ్ళకి బ్యాక్ ఇచ్చేయాలి అని చెప్పి ట్రీటీకి వచ్చారు. నెక్స్ట్ థర్డ్ యాంగ్లో మైసూర్ వార్ గురించి చూసినట్టయితే దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే టిప్పు సుల్తాన్కి నెక్స్ట్ స్టేట్ ఆఫ్ ట్రావెన్కోర్ రాజ్యం వీళ్ళిద్దరికీ మధ్య ఒక డిస్ప్యూట్ ఒక గొడవ అనేది జరిగిందండి. ఈ ట్రావెన్కోర్ వాళ్ళు ఏం చేశారంటే ఈ జల్కొట్టాలు క్యానన్నోరు డచ్ వాళ్ళ నుంచి వీళ్ళు పర్చేస్ చేశారు. ఆ జల్కొట్టాలు క్యానన్నోరు రెండు కూడా కొచ్చిన్ స్టేట్లో ఉన్నాయన్నమాట. అయితే కొచ్చిన్ అనేది టిప్పు సుల్తాన్దన్నమాట మొత్తం ఆ ఏరియా అంతా కూడా. సో టిప్పు సుల్తాన్ ఏమనుకున్నాడంటే ఈ ట్రావెన్కోర్ వాళ్ళు చేసేదంతా కూడా తన రైట్స్ని వైలేషన్ చేస్తున్నట్టు అనుకొని సో ఏప్రిల్ 1790లో టిప్పు సుల్తాను వార్ ట్రావెన్కోర్ వాళ్ళపైన ఆయన రైట్స్ అంటే మొత్తం ఆ కొచ్చినంతా కూడా ఆయనది అని చెప్పి యుద్ధం ప్రకటించడం జరిగింది. సో ఈ వార్ ఎలా జరిగిందంటే ఇంగ్లీష్ వాళ్ళు ఈ ట్రావెన్కోర్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ టిప్పుని అటాక్ చేశారు. 1790లో టిప్పు ఇంగ్లీష్ వాళ్ళని ఓడిచ్చేశాడు. ఇంగ్లీష్ వాళ్ళ జనరల్ మెడోస్ ఆధ్వర్యంలో జరిగింది అప్పుడు ఇంగ్లీష్ వాళ్ళదే. అప్పుడు టిప్పు ఓడిచ్చేశాడు. అయితే మళ్ళీ 1791లో కార్న్వెల్లిస్ లీడర్షిప్ తీసుకొని హ్యూజ్ ఆర్మీని తీసుకొని అంబరు వెల్లూరు బెంగళూరు ఇవన్నీ ఆక్యుపై చేసుకుంటూ సారంగపట్నం ఇలా మొత్తం వెళ్ళారు. కోయంబత్తూర్ వాళ్ళ కిందకి వెళ్ళిపోయింది బట్ మళ్ళీ ఓడిపోయారు. అండ్ అట్ లాస్ట్ ఈ మరాఠాస్ నిజాం వాళ్ళ సపోర్ట్తో ఇంగ్లీష్ వాళ్ళు సారంగపట్నం మళ్ళీ సెకండ్ టైము మళ్ళీ దాడి చేశారు. టిప్పు చాలా బలంగా ఎదుర్కోవడానికి ప్రయత్నించాడు కానీ ఈ ఒక పక్క మరాఠాసు ఇంకో పక్క నిజామ్స్ మళ్ళీ ఇంగ్లీష్ వాళ్ళు ఇదంతా కూడా రావడం ఆయన వల్ల కాలేదనే చెప్పొచ్చు. సో చాలా హెవీగా ఆయన లాస్ అయ్యాడు. సో ఒక ట్రీటీ ఆఫ్ సారంగపట్నం అనేది జరిగింది. ఈ ట్రీటీ ఆఫ్ సారంగపట్నం ఏంటో మనం చూసినట్టయితే ఇది 1792లో చేశారండి. హాఫ్ ఆఫ్ ద మైసూరియన్ టెరిటరీ మైసూర్లో హాఫ్ అనేది ఈ విక్టర్స్ ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళ అధీనంలోకి వెళ్ళిపోయింది. బారామహలు దిందిగల్లు మలబారు ఇవంతా కూడా ఇంగ్లీష్ వాళ్ళ చేతికి. ఆ తుంగభద్ర సైడ్ ఉండేది ఆ ట్రిబ్యూటరీస్ సైడ్ ఉండేది మొత్తం కూడా మరాఠాస్కి.
నిజాం వాళ్ళకేమో కృష్ణ ఆ పెన్నార సైడ్ అంతా నిజాం వాళ్ళకి అలాగా సగం సామ్రాజ్యం అనేది కోల్పోయారు. అయితే ఈ వార్ అనేది ఈ కోల్పోవడం అనేది పక్కన పెడితే ఆల్మోస్ట్ 3 కోట్ల రూపాయలు టిప్పు సుల్తాన్ నుంచి తీసుకున్నారు. ఈ హాఫ్ ఆఫ్ ద వార్ ఇండెమ్నిటీ ఏదైతే ఉందో యుద్ధం వల్ల అయిన నష్టం ఖర్చు అంతా కూడా ఇమీడియట్గా పే చేయండి, మిగతాది ఇన్స్టాల్మెంట్లో మీరు పే చేయాలి ఈ 3 కోట్ల డబ్బులు అని చెప్పి అడగడం జరిగింది. ఈ అమౌంట్ పే చేసేదాకా మీ పిల్లలు ఐ మీన్ మీ కొడుకులు మీకు ఇవ్వము అని చెప్పి ఆ టిప్పు సుల్తాన్ యొక్క ఇద్దరు కొడుకుల్ని కూడా ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో పెట్టుకున్నారు. ఇప్పుడు ఫోర్త్ యాంగ్లో మైసూర్ వార్ గురించి చూద్దామండి. దీని బ్యాక్గ్రౌండ్ ఏంటో చూసినట్టయితే ఇంగ్లీష్ వాళ్ళు యాజ్ వెల్ యాజ్ టిప్పు సుల్తాన్ కూడా 1792 నుంచి 1799 వరకు ఈ 7 సంవత్సరాల కాలాన్ని ముందే అయితే నష్టపోయారో ఈ యుద్ధాల పేరు మీద థర్డ్ యాంగ్లో వారు ఇవిటన్నిటిపైన, సో ఆ లాసెస్ అన్నీ కోపప్ చేయడానికి ప్రయత్నించారు. సో ఈ ట్రీటీ ఆఫ్ శారంగపట్నంలో ఏవైతే వాళ్ళిద్దరు ఆయన ఇద్దరు కొడుకుల్ని పెట్టుకొని మిగతా డబ్బులు ఏదైతే కట్టాలి అని చెప్పి టిప్పు సుల్తాన్ని డిమాండ్ చేశారో మొత్తం కూడా కట్టేయడం జరిగింది. అయితే 1796లో హిందూ రూలర్ ఒడయార్ డైనెస్టీ రూలర్ చనిపోయారు. టిప్పు ఏంటంటే ఒడయార్స్ అప్పుడు మైనర్స్ అన్నండి, కొడుకని ఆయన మైనరు. సో ఆయన రాజు అవడం ఎంపరర్ అవడం అనేది కరెక్ట్ కాదు, నేనే ఇంకా సుల్తాన్ అని చెప్పి తనకి తను డిక్లేర్ చేసుకోవడం జరిగింది. సో ఈ మొత్తం అప్పుడు ఏమనుకున్నాడంటే ఈ ట్రీటీ ఆఫ్ శారంగపట్నం దానివల్ల ఆయన ఎంత నష్టపోయాడు, ఇదంతా కూడా మళ్ళీ మనం వెనక్కి తెచ్చుకోవాలి, దీనికి రివెంజ్ మనం తీర్చుకోవాలని చెప్పి అనుకున్నారు. అయితే 1798లో సర్ జాన్ షోర్ తర్వాత లార్డ్ వెల్లెస్లీ న్యూ గవర్నర్ జనరల్గా అపాయింట్ అయ్యాడండి. అయితే ఆయన మొత్తం కూడా చాలా ఇంపీరియలిస్టిక్, అంతా ఆయన చేతిలోనే పెట్టుకునే మనిషి. ఈ టిప్పు సుల్తాన్ అప్పటికి ఫ్రెంచ్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ బాగా క్లోజ్ అవ్వడం గమనించిన ఈయన ఈ టిప్పు సుల్తాన్ ఇండిపెండెంట్గా ఆయన చేసుకోవడం, సబ్సిడరీ ఏలియన్స్ని ఎలా అన్నా ఆయన ఫోర్స్గా సబ్సిడరీ ఏలియన్స్లోకి లాగాలి అని చెప్పి అనుకున్నారు. సబ్సిడరీ ఏలియన్స్ అంటే ఏంటో మీ అందరికీ తెలిసే అనుకుంటున్నాను, ఒకవేళ తెలియనట్టయితే కామెంట్ చేయండి. సబ్సిడరీ ఏలియన్స్ కోసమే ఎక్స్క్లూజివ్ వీడియో అనేది చేద్దాము, బికాస్ ఇక్కడ చెప్పినట్టయితే లెంతీ అయిపోద్ది. సో సబ్సిడరీ ఏలియన్స్కి టిప్పు సుల్తాన్ ఒప్పుకోవట్లేదు అండ్ మొత్తం తను ఇండిపెండెంట్గా తన అంతా పరిపాలన అనేది చేసుకుంటున్నాడు ఫ్రెంచ్ వాళ్ళ సపోర్ట్తో. ఇదంతా కూడా ఆయనకి నచ్చలేదు అప్పటి గవర్నర్ జనరల్ అయిన లార్డ్ వెల్లెస్లీకి. సో ఏమనుకున్నాడంటే ఎట్లా అయినా సరే వాళ్ళిద్దరిని కూడా బ్రేక్ చేయాలి అని చెప్పి అనుకున్నాడు. సో టిప్పు సుల్తాన్ పైన ఒక ఛార్జ్ షీట్ నమోదు చేసి ఇంగ్లీష్ వాళ్ళపైన నిజాం వాళ్ళపైన మరాఠాస్ పైన మీరు కుట్రలు పన్నుతూ అరేబియా, ఆఫ్ఘనిస్తాను, కాబూలు, జామన్షా ఇట్లాంటి మొత్తం ఈ ప్లేసెస్ మొత్తం అన్ని చోట్ల నుంచి కూడా గూఢచారులను పంపిస్తూ మా మీద కొన్ని పన్నాగాలు చేయడానికి ట్రై చేస్తున్నారు అది ఇది అని చెప్పి కొంచెం ఫాల్స్గా ఎలిగేషన్ అనేది చేయడం జరిగింది. అయితే టిప్పు చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు వెల్లెస్లీని, బట్ ఆయన ఉద్దేశం అనేది ఏదో ఒకలాగా యుద్ధం ఐ మీన్ వార్ అనేది చెయ్యాలి అనే కాబట్టి ఆ వెల్లెస్లీ అనే ఆయన అసలు ఒప్పుకోలేదు. అయితే వార్ అనేది ఏప్రిల్ 17, 1799లో బిగిన్ అయింది, మళ్ళీ మే 4, 1799లో జస్ట్ ఫ్యూ డేస్లోనే ఎండ్ అయిపోయింది. ఎప్పుడైతే శారంగపట్నం సరెండర్ అయిపోయిందో టిప్పు ఫస్ట్ ఏమో ఇంగ్లీష్ జనరల్ స్టూవర్ట్ చేతిలో ఓడిపోయాడు, తర్వాత జనరల్ హ్యారిస్ చేతిలో ఓడిపోయాడు. లార్డ్ వెల్లెస్లీ బ్రదర్ అయిన ఆర్థర్ వెల్లెస్లీ కూడా ఈ యుద్ధంలో పార్టిసిపేట్ చేశాడనమాట. ఇంగ్లీష్ వాళ్ళకి మళ్ళీ మరాఠాస్ నిజాం వాళ్ళు హెల్ప్ చేశారు. మరాఠాస్కి ఏం ప్రామిస్ చేశారంటే ఈ టిప్పు టెరిటరీ ఉంది కదా అందులో హాఫ్ మరాఠాస్కి ఇచ్చేస్తాము అని చెప్పడంతో మరాఠాస్ వాళ్ళు సపోర్ట్ చేశారు. నిజాం వాళ్ళు అంటే అప్పటికే ఈ సబ్సిడరీ ఏలియన్స్ సైన్ చేయడం వల్ల వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. సో టిప్పు లైఫ్ అనేది చాలా బ్రేవ్గా ఆయన ఓడిపోయాడు. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా వెల్లూరులో పెట్టేశారు, ఆయన ధనం అంతా కూడా వాళ్ళ చేతుల్లోకి తీసేసుకున్నారు. నెక్స్ట్ ఇంగ్లీష్ వాళ్ళు ఏంటి అంటే ఒడియార్ ఫ్యామిలీ నుంచి ఒక చిన్న అబ్బాయిని మహారాజాగా పెట్టి సబ్సిడరీ ఏలియన్స్ అనేది ఇంపోజ్ చేశారు, అంటే ఓన్ ఆర్మీ అనేది ఉండకూడదు వాళ్ళకి ఇలా అన్నమాట.
సో టిప్పు తర్వాత మైసూర్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, మైసూర్ ఆఫ్టర్ టిప్పు సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది మనం చూసినట్టయితే, వెల్లెస్లీ, సోండా, హార్పనెల్లి డిస్ట్రిక్ట్స్ మైసూర్ కింగ్డమ్లో ఉండే ప్లేసెస్ మరాఠాస్కి ఇచ్చేసాడు. బట్ లేటర్ ఐ మీన్ వాళ్ళు మరాఠాస్ రెఫ్యూజ్ చేశారనమాట. సో నిజాం వాళ్ళకి డిస్ట్రిక్ట్స్ ఆఫ్ గూటి, గుర్రంకొండ నిజాం వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. ఇంగ్లీష్ వాళ్ళేమో కనరా, వైనాడు, కోయంబత్తూరు, ద్వారపురము, రంగపట్నం ఇవన్నీ కూడా ఇంగ్లీష్ వాళ్ళు తీసుకున్నారు. ఈ కొత్త స్టేట్ మైసూర్ ఏదైతే ఉందో అది ఓల్డ్ హిందూ డైనెస్టీ, ఒడియార్స్లో డైనెస్టీలో ఒక చిన్నపిల్లోడైన కృష్ణరాజ 3కి సబ్సిడరీ ఏలియన్స్ కింద ఆయన్ని మహారాజా చేశారనమాట. 1831లో ఈ విలియం బెంటిక్ మైసూర్ని మిస్గవర్నెన్స్ పేరు మీద మళ్ళీ 1831లో మొత్తం ఆయన చేతుల్లోకి తీసుకున్నాడు. మళ్ళీ 1881లో లార్డ్ రిపోను మళ్ళీ ఆ రూలర్కి రీస్టోర్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు దా చెప్పిందైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉన్నట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. అండ్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ లెర్నింగ్.